నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. నిన్నటితో చంద్రబాబు సీఏడీ కస్టడీ ముగిసింది. అటు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్లపై కూడా న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, యా థ్యాంక్ యూ సృజన. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడికి సంబంధించి పలు కేసులపైన ఈరోజు విచారణ జరగనుంది. ప్రధానంగా వచ్చేసరికి ఈరోజు సిఐడి అధికారులు చంద్రబాబు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కస్టడీ విచారణ మరొక 3 రోజుల పాటు ఇవ్వాల్సిందిగా కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇచ్చారు. అయితే సిఐడి అధికారులు మరొక 3 రోజులు విచారణ నిమిత్తం మా కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ ఈ పిటిషన్ దాఖలు చేస్తే దీన్ని న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది కొంత ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇప్పటికే మామూలుగా సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఒకరోజు కస్టడీకి ఇస్తారు, కానీ ఇప్పటికే ఏసీబీ సిఐడి వాళ్ళకి ఏసీబీ కోర్టు 2 రోజులు కస్టడీకి అప్పగించారు. సో ఇక పైన ఫర్దర్గా ఎటువంటి విచారణ చేసే అవసరం లేదని భావించే అవకాశం ఎక్కువగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఏదైతే సిఐడి అధికారులు దాఖలు చేసే 3 రోజులు మరొక 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసే పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్లు ఏదైతే చంద్రబాబు నాయుడిని 2 రోజులు సిఐడి కస్టడీకి ఇచ్చే ఆ రోజే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు సోమవారం రోజు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్లకు సంబంధించి వాదనలు వింటాము అని చెప్పేసి అన్నారు. అదీకాక నిన్న చంద్రబాబు నాయుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి హాజరుపరిచినప్పుడు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడుతో న్యాయమూర్తి రేపు మీ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుందని చెప్పేసి కూడా తెలియజేసింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ వాదనలు అనేవి 11:30 to 12 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే వీటన్నిటికంటే ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కేసులు అనే వాటికి సంబంధించి పీటీ వారెంట్లు అమలు చేయడానికి ఒక పిటిషన్లు కూడా దాఖలై ఉన్నాయి. ఒకవేళ వీటికి సంబంధించి న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో బెయిల్ ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్లు కూడా అక్కడ పెండింగ్లో ఉండేవి, అవి వాయిదాల్లో ఉండయి. సాధారణంగా అపెక్స్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నప్పుడు ఆ అంశాలని దిగువ కోర్టులు స్పృశించమని చెప్పి అంటే వాటిని హైకోర్టులో ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత వీటిని పరిశీలిద్దామని చెప్పేసి అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు అంటున్నారు. సో ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఫైబర్ గ్రిడ్ కానీ ఆ పీటీ వారెంట్లకు సంబంధించి న్యాయస్థానంలో అంటే ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడుతున్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్కి సంబంధించి ప్రధానంగా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ పరిగణలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించి 14 రోజుల రిమాండ్ గడువు గడిచిపోయి 2వ రిమాండు ప్రారంభమైంది. ఈ కేసులో కానీ చూసుకుంటే దాదాపు 36 మందిని అదుపులోకి తీసుకుంటే అంటే అరెస్ట్ చేసి కేసులు పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళల్లో ఒక్కరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా బెయిల్పై వచ్చారు. ఎటువంటి రిమాండ్ కూడా వాళ్ళకి విధించిన పరిస్థితి కనపట్టలేదు. సో ఈ నేపథ్యంలో 37గా ఉన్న చంద్రబాబు నాయుడిని ఇంత సుదీర్ఘకాలం రిమాండ్లో ఉంచడం అనేది సమంజసం కాదు అనే ఒక భావన కూడా న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్లపై ఖచ్చితంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. అయితే బెయిల్ పిటిషన్లు పైన చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పైన వాదనలకు కానీ న్యాయమూర్తి అవకాశం ఇస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయి? సాధారణంగా ఇప్పటివరకు కానీ చూసుకుంటా ఉంటే మనము చంద్రబాబు నాయుడికి సంబంధించి రిమాండ్ కానీ లేకపోతే కస్టడీ కానీ ఇటువంటి అంశాలు కానీ మనం చూస్తే కోర్టులో జరిగిన తీర్ని కానీ చూస్తే వాదనలు అనే ఇరు వర్గాలు కూడా సుదీర్ఘంగా జరుపుతూ ఉన్నాయి. ఆ వాదనలు సుదీర్ఘంగా జరుపుతున్న నేపథ్యంలో ఆ వాదనలు మరి తర్వాత రోజు ఉంటానికంటే ఆ కేసు వాదనలు అసంపూర్తిగా మిగిలిన నేపథ్యంలో 2వ రోజుకు వాయిదా అయ్యేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు సుదీర్ఘంగా జరుగుతాయా,
వాదనలకి బెయిల్ వద్దు అని సిఐడి తరఫు న్యాయవాదులు ఆర్గ్యూ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేవు. ఇప్పటికే అన్ని పేపర్లు కానీ ఈ కేసు ఆల్మోస్ట్ ఆల్ దర్యాప్తు కంప్లీట్ అయిపోయిన దశలో ఉంది. వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు 2 రోజులు కస్టడీ విచారణ చేశారు. అదీ కాక ఇప్పటి వరకు కూడా ఈ కేసులో చంద్రబాబు నాయుడు ప్రమేయాన్ని చూయిస్తూ ఎటువంటి ఆధారాలు కూడా సిఐడి అధికారులు సేకరించలేకపోయారు. ఏదైతే ఎవరో చేసిన ఆరోపణలు బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది, కానీ ఆ ఆరోపణలకు సంబంధించిన ఏదైతే మనీ ట్రయల్ జరిగిందనే ఆరోపణలకు సంబంధించిన నిర్దిష్టమైన ఆధారాలు వాళ్ళు సేకరించలేకపోయారు. ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి న్యాయమూర్తికి కానీ ఆ నిర్దిష్ట ఆధారాలు ఇప్పటివరకు కూడా సమర్పించని నేపథ్యంలో ఇకపైన దీన్ని ఫర్దర్గా అంటే కొనసాగించే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఏంటంటే సిఐడి అధికారులుకి చాలినంత సమయం వాళ్ళకి ఇచ్చాము కాబట్టి ఇకపై ఇంకా కూడా చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉంచడం సమంజసం అనిపించుకోదు కాబట్టి న్యాయమూర్తి బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఆ వాదనలు కొనసాగించే అవకాశం ఉంది. సో కొంతవరకు అయితే మాత్రం చంద్రబాబు నాయుడుకి సానుకూలమైన ఫలితం ఏదైతే ఆయనకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా 11:30-12 గంటల ప్రాంతంలో ఈ ఇరు వర్గాలు కూడా బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కోర్టు వర్గాల ద్వారా తెలుస్తుంది. సో మొత్తానికైతే మాత్రం మరోపక్క సుప్రీంకోర్టులో కూడా ఈ హైకోర్టు స్పాష్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం నుంచి విచారణ సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ పరిణామాలన్నీ కూడా మొత్తానికైతే మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి చాలా కీలకమైన రోజుగా మనం భావించవచ్చు. అటు సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ ఉన్న న్యాయ నిపుణులు అభిప్రాయపడుతుంది ఏంటంటే 17A ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా కొంచెం కీలకంగా పరిగణించే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి అంటున్నారు. సో అటు సుప్రీంకోర్టు కానీ ఇటు ఏసీబీ కోర్టు కానీ రెండు వైపులు కూడా రెండు న్యాయస్థానాల్లో కూడా చంద్రబాబు నాయుడికి అనుకూలంగానే కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సృజన. Right, thank you, Ramesh.